పాకిస్తాన్ దివాలా అంచుకు చేరడం అక్కడి సర్కార్ శరఘాతం పాక్ అండదండలతో కాశ్మీర్ లో అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్న ఉగ్రముఖాలకు ఇది చావు దెబ్బ ఉగ్రవాదులకు పాక్ నుంచి ఆయుధాలు నిధులు లభించడం కష్టంగా మారింది కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్ కు స్వదేశంలోనే వేర్పాటు వాద ఉద్యమాలు పుట్టుకొచ్చాయి ఇక మరోవైపు ప్రజలు ఆకలి మంటలతో అల్లాడుతున్నారు పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ వేరుపడి బంగ్లాదేశ్గా అవతరించడానికి భారతదేశమే కారణమనేది పాక్ పాలకుల కడుపు మంట దీనికి ప్రతిగా పంతొమ్మిది వందల ఎనభైలలో భారత్లో కలిస్తా ఉద్యమాన్ని పాక్ రెచ్చగొట్టింది ఆ కుయత్నం సఫలం కావడంతో కాశ్మీర్పై తన శక్తియుక్తుల్ని కేంద్రీకరించడం మొదలుపెట్టింది పాక్ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి కోసం కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకోవటం మొదటి నుంచి జరుగుతున్నది దీనికి భిన్నంగా వెళ్లడానికి ఏ పాక్ రాజకీయ పార్టీ అయినా సాహసం పాకిస్తాన్ ప్రజల కడుపులలో ఆకలి మంటలు రేగుతున్నా నాయకులు మాత్రం కాశ్మీరి హింసా కార్యక్రమాలతో అంటకాగుతుంటారు ఒకవైపు ప్రజలు గోధుమ పిండి కోసం ఇతర నిత్యావసరాల కోసం అల్లాడుతుంటే పాకిస్తాన్ ఫిబ్రవరి ఇరవై మూడున ఐరాసా సాధారణ సభలో మళ్లీ కాశ్మీర్ సమస్యను లేవనెత్తడమే ఇందుకు తర్కణం ఇంట బయట ఘర్షణల్లో మునిగి తేలుతుండటంతో పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది దాని వనరులన్నీ విద్వేషాగ్నికి ఆహుతయ్యాయి వీటికి తోడు నిరుడు ముంచెత్తిన జలప్రళయం దేశ ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బ కొట్టింది భారత్పై కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్కు తమ సైన్యాన్ని పోషించడానికే బడ్జెట్లో సింహభాగం ఖర్చైపోతుంది పాక్ సైన్యం తన మాట వినే పాలకులనే గడ్డపైకి ఎక్కిస్తుంది మాట వినకుంటే దించేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సేవలపై పోరాడిన తాలిబన్కు పాక్ ఆర్థిక ఆయుధ సహాయం అందించేది ఇప్పుడు తాలిబన్లే పాక్పై కయ్యానికి కాలు దువ్వుతున్నారు తెహరేకే తాలిబాన్ పాకిస్తాన్ వంటి ఉగ్ర సంస్థకు మద్దతు ఇస్తున్నారు పాక్ సైనిక పోలీస్ కేంద్రాలపై టీటీపీ దాడులు చేస్తోంది సరిహద్దు రాష్ట్రం ఖైబర్ ఫక్తున్ క్వాలో తిరుగుబాటు ధోరణులను పెంచుతుంది వీటిని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సతమతమవుతుంది తాను మునిగిపోతూ పక్కవారిని ముంచాలనే దురుద్దేశంతో కాశ్మీర్లో ఉగ్రముఖాలకు ఎగతోస్తుంది కాశ్మీర్లో చిన్నా చితక ఉగ్రవాద గ్రూపులకు నాయకత్వం వహించే సంస్థ అయిన యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ నేత సయ్యద్ సలాహుద్దీన్ గడిచిన ఇరవై ఏళ్ల పాకిస్తాన్కు తిష్టవేశాడు ఇక కాశ్మీర్ గ్రూపులు పాకిస్తాన్ నుంచి మరిన్ని నిధులు పిండుకోవడానికే యునైటెడ్ జీహద్ కౌన్సిల్ ఛత్రం కిందకు చేరాయి ఇక మరికొన్ని సంస్థలు వేరువేరు దుకాణాలు పెట్టుకుని పాక్ ప్రభుత్వం నుంచి నిధులు దండుకుంటున్నాయి నిధులు లేక కటకడలాడుతున్న పాక్ ప్రభుత్వం ఇకపై కాశ్మీర్ ఉగ్రముఖాలను మేపడం కష్టమే కాశ్మీర్లో ఉగ్రదాడులకు ఎగదోసే నాయకులు ఇస్లామాబాద్లో మకాం పెట్టి డబ్బులు దండుకుంటూ అన్ని సౌకర్యాలు అవలంబిస్తుంటారు ఇప్పుడు మాత్రం ఉగ్ర బృందాల నాయకులు కార్యకర్తల నిధుల కొరతతో విలవిల్లాడుతున్నారు ద్రవ్యోల్బణం పాకిస్తాన్ లో ధనిక పేద అంతరాలను తీవ్రతరం చేసింది నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి చాలా మంది ప్రజలకు రెండు పూటల ఐదు వేలు నోట్లోకి వెళ్లడం గగనమైతోంది ఇక జీతాల్లో ఎదుగు బొదుగు లేక అవి కూడా సకాలంలో అందక వేతన జీవులు అగచాట్లు పడుతున్నారు రోజు రోజుకి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి రుణం కోసం తన వద్దకు వచ్చిన పాక్ సర్కార్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ పలు షరతులు పెడుతోంది సంపన్నులపై పన్నులు పెంచాలని పేదలకు సహాయం చేయాలని సూచిస్తోంది ఆ పని చేస్తే సంపన్నులు తమకు ఎదురు తిరుగుతారని పాక్ సర్కార్ భయపడుతుంది ఇటీవల రావల్పిండిలో హత్యకు గురైన కాశ్మీర్ ఉగ్ర నాయకుడి అంత్యక్రియలో సలాహుద్దీన్ పాల్గొన్నాడు అంతర్జాతీయ సంస్థలు ఉగ్రవాదిగా ముద్రవేసిన సలాహుద్దీన్ బహిరంగ ప్రపంచంలోకి రావడం పాక్ సర్కారుకు ఇబ్బందికరమే ఉగ్రవాదులకు నిధులు అందిస్తూ అక్రమ ధన చలామణికి పాల్పడే దోషులను చేర్చే ఎఫ్ఏటిఎఫ్ గ్రే జాబితా నుంచి బయటపడాలనుకుంటున్న పాకిస్తాన్కు ఇది పిడుగుపాటు లాంటిదే అసలు తమ గడ్డపై ఉగ్రవాదులే లేరని బుకాయిస్తున్న పాకిస్తాన్కు సలాహుద్దీన్ బహిరంగ దర్శనం తలనొప్పి వ్యవహారమే